శ్రోతలందరికీ పద్మిని నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఆటుపోట్లు ఈ కథని ఇంద్రగంటి నరసింహమూర్తి గారు రాశారు ఇది స్వాతి మాసపత్రిక జనవరి రెండు వేల ఇరవైలో ప్రచురితమైంది ఇంకా కథలోకి వెళ్దామా నో ఆ అమ్మాయి ఇంటి కోడలు కావడానికి నేను ఒప్పుకోను అన్నాను ఉద్వేగంగా మనసులోంచి దుఃఖం పొంగుకొస్తోంది భానుప్రియ అందమైనది తెలివైనది ఇంజనీరింగ్ చదివి మా కంపెనీలోనే ఉద్యోగం చేస్తోంది ఆరు నెలలుగా గమనిస్తున్నాను చాలా నెమ్మదస్తురాలు మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం భానుప్రియ ఈ ఇంటికోడలు కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని నా అభిప్రాయం కాదనడానికి కారణం ఏమిటి కరకుగా మాట్లాడాడు కార్తీక్ మన కార్తీకు ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోడు అన్ని విధాల ఆలోచించుకునే తన భాగస్వామిని నిర్ణయించుకున్నాడు కాదనే హక్కు మనకు లేదు శ్రీవారి సలహా నేను అమ్మాయిని ప్రేమించానని చెప్పగానే నీ ముఖంలో సంతోషం తాండవించింది హుషారుగా ఎవరో అదృష్టవంతురాలు అని అడిగావు భానుప్రి వివరాలు ఆమె తల్లిదండ్రుల పేర్లు చెప్పగానే నీ ముఖ కవళికలు మారడం గమనించాను అమ్మా నీకా అమ్మాయి తల్లిదండ్రులు తెలుసా వాళ్ళతో మనకేమైనా గొడవలా చెప్పు కార్తీక్ ప్రశ్న నేనేం మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయాను భానుప్రియ తల్లిదండ్రుల పేర్లు వినగానే నా మనసులో అలజడి రేగిన మాట నిజం నా మనసులోని భావాలను కార్తీక్కి శ్రీవారికి ఎలా తెలపగలను వంట చేస్తున్నానన్న మాటే కానీ మనసు గతం వైపు పరిగెత్తింది నేను ఆరో తరగతిలో స్కూలు మారాను కొత్త స్కూలు మొదటి రోజు బెరుకు బెరుకుగా క్లాసులో అడుగుపెట్టాను మొదటి వరుసలో బెంచి మీద నా పక్కనే కూర్చున్న అమ్మాయి పలకరించింది తన పేరు సుఖప్రియ అని చెప్పింది నా పేరు వెంకటలక్ష్మి అని పరిచయం చేసుకున్నాను కొద్దిసేపట్లోనే ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం స్కూల్ వదిలాక బయటకొచ్చి ఇంటివైపు నడక సాగించాం ఆశ్చర్యంగా తన ఇల్లు మా ఇంటికి దగ్గరలోనే అని తెలిసింది మా ఇల్లు దాటాక నాలుగో ఇల్లు వాళ్ళిల్లు నడుచుకుంటూ పది నిమిషాల్లో మా ఇంటికి చేరుకున్నాం నాకు టాటా చెప్పి తను వెళ్ళిపోయింది రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఇంటి దగ్గర ఆగేది ఇద్దరం కలిసి వెళ్ళి కలిసి వచ్చేవాళ్ళం సుఖప్రియ పేరు కొత్తగా ఉంది నాకు బాగా నచ్చింది నా పేరు నాకు నచ్చలేదు పాతకాలం పేరు పెట్టిన అమ్మా నాన్నల మీద మొదటిసారి కోపం వచ్చింది ఆదివారం సుఖప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇల్లు మా ఇంటికన్నా చాలా పెద్దది అది వాళ్ళ ఇల్లుట ఇంట్లో అంత ఆధునిక ఫర్నిచర్ ఏసీ కూలర్ సుఖప్రియ వాళ్ళ నాన్నగారు క్లాత్ బిజినెస్ చేస్తారట మా నాన్నగారు స్కూల్ టీచర్ అని చెప్పాను తను అదృష్టవంతురాలు అనిపించింది అంత పెద్ద ఇంట్లో వాళ్ళు నలుగురే తను తన తమ్ముడు నాన్నగారు అమ్మగారు ఏసీ గదిలోకి తీసుకెళ్ళింది ఎంతో హాయి అనిపించింది ఇంటి పక్క గార్డెన్ చాలా బాగుంది ఇద్దరం తొక్కుడు బిళ్ళ ఆడాం వామన గుంటలు అష్టాచమ్మ ఆడుకున్నాం పెద్ద డైనింగ్ టేబుల్ చూపించింది దానిపై వెండి కంచాల్లో భోజనం చేస్తారట అవన్నీ చూసి ఇంటికి వచ్చాను మాది మూడు చిన్న గదుల ఇల్లు అందులో మా అమ్మగారు తాతగారు తమ్ముడు నాన్న అమ్మతో ఆరుగురం సర్దుకోవాలి మా ఇంట్లో ఒక్క సౌకర్యం లేదు కింద కూర్చుని భోంచేయాలి ఉన్నది ఒకటే ఫ్యాను మాకు విసినికర్రలే గతి నాకు సుఖప్రియ మీద అసూయ కలిగింది తను ముద్దుగా బొద్దుగా ఉండేది పచ్చని పసిమి ఛాయ ఖరీదైన బట్టలు ధరించేది క్లాసులో ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేది తనని టీచర్లు ఎప్పుడూ పొగుడుతూ ఉండేవారు నేను కలర్ కొంచెం తక్కువ సాదా దుస్తులే ధరించేదాన్ని పరీక్షల్లో నాకు అరవై శాతం మార్కులే వచ్చేవి నేను సుఖప్రియతో కలిసి తిరుగుతున్నా ఒంటరిగా ఉన్నప్పుడు తనతో పోల్చుకుని బాధపడేదాన్ని ఈర్ష్యతో కుమిలిపోయేదాన్ని ఏడవ క్లాస్ పరీక్షలు రాశాం వేసవి సెలవులో ఒకరోజు సుఖప్రియ తొక్కుడు పిల్ల ఆడుతూ కడుపు నొప్పి అని ఇంట్లోకి పరిగెత్తింది ఏమైందో అని నేను గాభరా పడుతూ నుంచున్నాను వాళ్ళమ్మగారు బయటకొచ్చి మా అమ్మని రమ్మని నాతో చెప్పారు నేను ఇంటికి పరిగెత్తి అమ్మకి ఈ విషయం చెప్పాను అమ్మ నవ్వుతూ సుఖప్రియ పెద్ద మనిషి అయినట్టుంది అంటూ కడుగుతున్న గిన్నెలు పక్కన పెట్టి చీర కొంగుకి చేతులు తుడుచుకుంటూ నువ్వు ఇల్లు చూస్తూ ఉండు అని నాకు చెప్పి తను గబగబా వాళ్ళ ఇంటికి వెళ్ళింది నేను వీధరుగు మీద నుంచున్నాను మరి కాసేపట్లో ఆ పిక్ ఆ పక్కింటావుడా వెనక్కి సుఖప్రియ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు నాకు కొంత అర్థమయ్యి అర్థమవని సందిగ్ధ స్థితిలో ఉండిపోయాను అరగంట తర్వాత అమ్మ చేతిలో తాంబూలంతో ఇంట్లోకి అడుగుపెట్టింది తర్వాత మూడు రోజులు నన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని ఆంక్షలు విధించింది అమ్మ ఐదో రోజున పక్కింట్లో ఫంక్షన్ అమ్మతో నేను వెళ్ళాను ఇంటి ముందు పెద్ద షామియానా వేశారు లోపల కార్పెట్లు పరిచారు రాజుగారు కూర్చునే సింహాసనం లాంటి కుర్చీలో కూర్చున్న సుఖప్రియ పసిమి ఛాయ్తో మెరిసిపోతోంది పట్టు పరికిణి పట్టు జాకెట్టు ఓణి నడుముకి వడ్డాణం మెడ నిండా నగలు జడగంటలతో మెరుస్తున్న బారుడు జడ ముందుకు వేసుకుని కొత్త అందాలతో మహారాణిలా టీవీగా కూర్చుంది పెద్దవాళ్ళందరూ అక్షంతలతో ఆశీర్వదస్తున్నారు హారతిచ్చారు విందు భోజనం పసందుగా సాగింది వారం రోజుల తరువాత మా ఇళ్ల మధ్య రాకపోకలు యధావిధిగా సాగాయి ఈసారి స్కూలు తెరిచాక సుఖప్రియ రిక్షాలో వాళ్ళ ఇంటికి వెళ్ స్కూల్కి వెళ్ళసాగింది నేను నడిచే వెళ్ళేదాన్ని మరో మూడు నెలల తర్వాత నేను పెద్ద మనిషిని అయ్యాను మా ఇంట్లో ఫంక్షన్ పెద్ద ఆర్భాటాలు ఏమీ లేకుండా సాదాగా జరిగింది తనకి జరిగిన ఫంక్షన్తో పోల్చుకుని నేను కొంచెం నిరాశ చెందాను అయినా మా అమ్మ అమ్మమ్మ తాతయ్యలు అత్తయ్యలు పెదనాన్న చిన్నాన్న మొదలైన మా బంధువులందరూ రావడంతో నాలుగు రోజులు సంతోషంగా గడిచిపోయాయి నాలోనూ కొత్త అందాలు చిగురించడం మొదలైంది పదవ తరగతిలో సుఖప్రియకి తొంభై శాతం మార్కులు వచ్చాయి నాకు అరవై శాతమే నాకు అర్థం కాని విషయం నన్ను నాలుగేళ్లుగా వేధిస్తున్నది నేను సుఖప్రియ ఒకే క్లాసులో చదువుతున్నాం మా ఇద్దరికీ టీచర్లు ఒక్కరే ఇద్దరం కష్టపడే చదివేవాళ్ళం అయినా నాకంత తక్కువ మార్కులు తనకంత ఎక్కువ మార్కులు ఎలా ఎక్కడా లోపం టెన్త్ రిజల్ట్స్ వచ్చాక ఏడుస్తూ అమ్మని ఈ ప్రశ్నే అడిగాను నాకు అన్నిళ్ళు తుడిచింది అమ్మ బాధపడకు ఎంత ప్రాప్తమో అంతే ఫలితం వస్తుంది నీకన్నా సుఖప్రియకి జ్ఞాపక శక్తి మెరుగ్గా ఉండొచ్చు అవగాహన శక్తి మెండుగా ఉండొచ్చు జీన్స్ ప్రభావం కూడా కొంత ఉంటుంది వాళ్ళ కన్నా వాళ్ళ తల్లిదండ్రులు మాకన్నా వారు కావచ్చు అయినా నీకేం తక్కువ నీకు తెలివితేటలకు లోటు లేదు అర్థం చేసుకునే జ్ఞానం ఉంది కేవలం మార్కులే తెలివితేటలకు కొలబద్ద కాదు ఇంటర్లో మరింత కష్టపడు ఫలితం బాగుంటుంది అంటూ వెన్ను నిమిరింది అమ్మ మాటలు కొండంత భరోసానిచ్చాయి నా మనోవేదన గ్రహించినట్టుంది సుఖప్రియ ఇంటర్లో కంబైండ్ స్టడీ చేద్దామని ప్రపోజ్ చేసింది నేను సై అన్నాను ఇంటర్లో తను నాకెంతో బోధించింది స్నేహితురాలే గురువుగా మారి నన్ను ప్రోత్సహించింది అనూహ్యంగా నాకు ఎనభై శాతం మార్కులు వచ్చాయి ఇంటర్ పూర్తవుతుండగానే సుఖప్రియ నాన్నగారికి క్లాత్ బిజినెస్లో నష్టాలు వచ్చాయని వాపోయింది సుఖప్రియ అన్నయ్యకు విశాఖపట్నం షిప్ యార్డ్లో ఉద్యోగం వచ్చిందని చెబుతూ వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఇల్లు అమ్మేసి విశాఖపట్నం కుటుంబాన్ని షిఫ్ట్ చేస్తున్నట్టు తెలియజేసింది తను వి విశాఖపట్నం వెళ్ళిపోతున్నప్పుడు నాకు కొంచెం దిగులుగా అనిపించింది ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీలో బీఎస్సీలో చేరింది తను నేను బీకాంలో చేరాను రెండు సంవత్సరాలు చకచకా దొరికిపోయాయి డిగ్రీ ఫైనల్ ఇయర్లో సుఖప్రియ అన్నయ్య పెళ్లి కుదిరిందని శుభలేఖ పంపితే విశాఖపట్నం వెళ్ళాను పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న నాకు తగిన సమయం కేటాయించింది సరదాగా కబుర్లు చెప్పుకున్నాం నిన్ను పెళ్లి చేసుకునేవాడెవడో గొప్ప అదృష్టవంతుడై ఉంటాడు పుణ్యం కొద్దీ పురుషుడంటారు కానీ నీ విషయం రివర్స్ నిన్ను చేపట్టేవాడు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అన్నాను అంత సీన్ లేదులే అంది నవ్వుతూ నీ అందం సామాన్యమా తల్లి రంభా ఊర్వశులు నీ తర్వాతే అన్నాను చీ పోవే అంటూ సిగ్గుపడింది వాళ్ళ అన్నయ్య పెళ్లి నుండి వచ్చాక ఫైనల్ ఇయర్ పరీక్షల ప్రిపరేషన్లో పడిపోయాను డిగ్రీ పూర్తయింది డిగ్రీ రిజల్ట్స్ రాగానే ఫోన్లో డిగ్రీ సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన సంతోషాన్ని పంచుకున్నాం తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు అడిగింది ఫోన్లో సంభాషణ కొనసాగిస్తూ నాకు ఉద్యోగం చేయాలని ఉబలాటంగా ఉంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను అన్నాను తనకు మాత్రం ఉద్యోగం చేసే ఆసక్తి లేదని చెప్పింది పెళ్లి చేసుకుని భర్త పిల్లలతో ఆనందమే సంసార జీవితం గడపాలనుకుంటున్నట్టు తెలిపింది మా నాన్నగారు నేను ఉద్యోగం చేస్తానంటే ససేమిరా వద్దన్నారు ఆడపిల్లకి ఉద్యోగ ఉద్యోగం ఏమిటని నిరుత్సాహపరిచారు తండ్రిని ఎదిరించలేక నా కోరికని నాలోనే సమాధి చేశాను ఆడపిల్లని పెంచడం ఒక ఎత్తు అయితే సరైన జోడీ చూసి పెళ్లి చేసి పంపడం మరో ఎత్తు త్వరలో ఒక అయ్య చేతిలో పెడితే మన బాధ్యత తీరుతుంది అని నాన్న అమ్మతో అనగా విన్నాను ఆరు నెలల తర్వాత నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు విశాఖపట్నం నుంచి ఒక సంబంధం పెళ్లిళ్ళ పేరయ్య గారు తీసుకొచ్చారు అబ్బాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆరు అడుగుల అందగాడు స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్ ఉద్యోగం అని చెప్పారు నాన్నగారు వరుడు తరఫు కుటుంబ వివరాలు కనుక్కున్నారు సంప్రదాయ కుటుంబం అని తేల్చారు అబ్బాయి పేరు విష్ణుదత్తట పేరు బాగుందనిపించింది అన్ని విధాలా మనకి సరిపోయే సంబంధం అని పేరయ్య గారికి కృతజ్ఞతలు చెప్పి నాన్నగారు స్వయంగా విశాఖపట్నం వెళ్ళి అబ్బాయి తల్లిదండ్రులను కలిసి పెళ్లిచూపులకి ఆహ్వానించారు నెల రోజుల తర్వాత మొదటిసారి పెళ్లిచూపులకి బెరుకుగా సిద్ధపడ్డాను సిగ్గుపడుతూనే అబ్బాయి వైపు చూశాను ఆరు అడుగుల అందగాడు నన్ను చూసి నవ్వాడు విష్ణుదత్ తల్లిదండ్రులు నన్ను ప్రశ్నలు అడిగి వాళ్ళకి కావలసిన వివరాలు రాబట్టుకున్నారు ఇంటికి వెళ్ళాక ఆలోచించుకుని కబురు చేస్తామన్నారు అబ్బాయి అందగాడు మంచి ఉద్యోగం సంప్రదాయ కుటుంబం ఈ సంబంధం కుదిరితే మన అమ్మాయి గొప్ప అదృష్టవంతురాలు మొదటి పెళ్లి చూపులే సక్సెస్ఫుల్గా జరిగాయని ఆనందం వ్యక్త చేశారు నాన్నగారు విష్ణుదత్తో వివాహం జరుగుతున్నట్టు ఊహాలోకంలో తేలిపోయాను వారం రోజుల కలల ప్రపంచంలో వివరి విహరించాను కానీ నేను అనుకున్నదొకటి విధి తలచిందొకటి వారం రోజుల తర్వాత అబ్బాయికి అమ్మాయి నచ్చలేదని పెళ్లివారు కబురు పెట్టారు నేను షాక్కి గురయ్యాను కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి నేను నచ్చలేదన్న పెళ్లి కొడుకు మీద పీకల దాకా కోపం వచ్చింది నా ఆహం దెబ్బతింది ఏడుస్తూ కూర్చున్నాను పర్వాలేదమ్మా మొదటి పెళ్లి చూపులకే పెళ్లి కుదిరిపోయే అదృష్టవంతులు కొద్దిమందే ఉంటారు ఇంతకంటే మంచి సంబంధం నా బంగారు తల్లికి వస్తుంది అంటూ అమ్మ ఓదార్చింది నాన్నగారు పట్టుదలగా నా పెళ్లి చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు మరో రెండు నెలల్లోనే పేరయ్య గారు మరో సంబంధం తీసుకొచ్చారు అబ్బాయి చామంచాయ ఎల్ఐసిలో ఆఫీసర్ విజయవాడలో ఉద్యోగం పెళ్లి చూపులే బయలుదేరుతూ ఇంటికి వెళ్ళి ఏ విషయం కబురు చేస్తామన్నారు పెళ్లివారు పెళ్లి కొడుకు పేరు బాబురావుట నాకు ఆ పేరు నచ్చలేదు అయినా పేరులో ఏముంది అని సరిపెట్టుకున్నాను ఈసారి నేను పెద్దగా ఆశలు పెట్టుకోలేదు కూడా వారం రోజుల్లో పెళ్లి కొడుక్కి నేను నచ్చానని మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి రమ్మని నాన్నగారికి కబురు పెట్టారు ఆ వార్త వినగానే నా ముఖంలో ఏ భావం పలకలేదు అమ్మ నన్ను అభినందించింది మంచి రోజు చూసుకుని నాన్నగారు విజయవాడ వెళ్ళి కానుకలు ఖరారు చేసుకుని వచ్చారు మరో రెండు నెలల్లో ముహూర్తం కుదిరింది నా ఆహ్వానాన్ని అందుకుని పెళ్లినాటికి సుఖప్రియ వచ్చింది తనకి పెళ్లి కుదిరిందని చెప్పింది వరుడి పేరు విష్ణుదత్ అని స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్ అని చెప్పగానే ఉలిక్కిపడ్డాను ఆ క్షణంలో నాకెందుకో సుఖప్రియ మీద అసూయ ప్రబలింది నన్ను కాదన్న వాడిని స్నేహితురాలు పెళ్లాడబోతున్నందుకు మనసులో చెప్పలేని బాధ చుట్టుముట్టింది ఆ తర్వాత నాకెందుకో తనతో మాట్లాడాలనిపించలేదు ఏదో పనున్నట్టు గబగబా లోపలికి వెళ్ళిపోయాను నా పెళ్ళి వైభవంగా జరిగింది సుఖప్రియతో అంటీ ముట్టనట్టు ప్రవర్తించాను తలంబ్రాల కార్యక్రమం అవగానే అభినందనలు చెప్పి తను వెళ్ళిపోయింది నేను కూడా మరో రోజు ఉండమని బలవంతం చేయలేదు పెళ్ళవగానే విజయవాడ వెళ్ళిపోయాను నన్ను అత్తారింటికి సాగనంపుతూ తమ్ముడు తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు ఇరవై ఏళ్లుగా ఉన్న ఊరిని వదిలి వెళ్తున్నప్పుడు నాలో ఎంతో ఉద్వేగం సుఖప్రియ వివాహానికి ఆహ్వానం అందిన నేను వెళ్ళలేదు రెండు మూడు సార్లు ఉత్తరం రాసినా నేను జవాబు ఇవ్వలేదు నన్ను కాదన్నవాడు తనని చేపట్టడం నా అహాన్ని దెబ్బతీసింది జీవితంలో వాళ్ళ ముఖం చూడకూడదనుకున్నాను మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది నా భర్త బాబురావు సౌమ్యుడు నా మీద ప్రేమామృతం వర్షించి నా మనసంతా ఆక్రమించుకున్నాడు వివాహం తర్వాత బాబురావు తోడిదే లోకమైంది మా సంసార రథం ఇప్పటి వరకు ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగింది నా ఇద్దరు కొడుకులలో పెద్దవాడు కార్తీక్ ఇంజనీరింగ్ చదివి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు మా వారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ కావడంతో పదేళ్లుగా హైదరాబాద్లోనే స్వంత అపార్ట్మెంట్లో ఉంటున్నాం కుక్కర్ మూడు విజిల్స్ రాగానే స్టవ్ కట్టేసి ఆలోచనల నుండి తేరుకున్నాను హైదరాబాదులో ఇంతమంది అమ్మాయిలు ఉండగా కార్తీక్ సుఖప్రియ కూతుర్నే ప్రేమించడం విధి విచిత్రం అనుకున్నాను విష్ణుదత్ మీద నాకెందుకో కోపం కసి నన్ను కాదని అహంకరించిన అతనికి జీవితంలో మళ్ళీ తారసపడకూడదు అనుకున్నాను అతడిని పెళ్లి చేసుకున్న స్నేహితురాలనే దూరం చేసుకున్నాను అలాంటిది నేను ద్వేషించే ఆ కుటుంబంలోని వ్యక్తిని సుఖప్రియ కూతుర్ని నా కోడలుగా ఎలా ఆహ్వానించగలను నా కారణాలు కార్తిక్కి శ్రీవారికి సిల్లీగా తోచొచ్చు అయినా ఆడపిల్ల అహాన్ని దెబ్బతీసిన విష్ణుదత్తుని ఎలా పలకరించగలను అతనితో బంధుత్వం ఎలా కలుపుకోగలను మనసు మల్లగుల్లాలు పడుతోంది హృదయం భగ్గు అయినా చేతులు పని చేసుకుపోతున్నాయి వంటపాత్రలు డైనింగ్ టేబుల్ మీద సర్దబడ్డాయి కార్తీక్ని వాణ్ణి వాడి తమ్ముణ్ణి శ్రీవారిని డిన్నర్కి పిలిచాను వండిన పదార్థాలు వడ్డించాను నలుగురం ఎవరు ప్లేట్ దగ్గర వాళ్ళం కూర్చున్నాం మౌనం రాజ్యం పదార్థాలు నోటిలోకి నెట్టబడుతున్నా మనసులు మూగగా రోధిస్తున్నాయి సంతోషంగా గడపవలసిన క్షణం ఇంత బాధాకరంగా మారడానికి నేనే కారణం అనుకుంటుంటే తెలియని ఉద్వేగం అమ్మా నీకో విషయం తెలుసా మౌనాన్ని ఛేదిస్తూ కార్తీక్ నోటి మాట వెలువడింది ప్రశ్నార్థకంగా తలెత్తి చూశాను భానుప్రియ నాన్నగారు విష్ణుదత్ గారు భానుప్రియ ఐదో ఏటే క్యాన్సర్ బారిన పడి మరణించారట భానుప్రియ అమ్మగారికి వాళ్ళ నాన్నగారు జాబ్ ఇచ్చారట వాళ్ళ అమ్మగారు భానుప్రియని తానే తల్లి తండ్రి అయి కంటికి రపులా కాపాడుకుంటూ పద్ధతిగా పెంచారట ఈ విషయం విన్న తర్వాత భానుప్రియ మీద నా ప్రేమ వాళ్ళ అమ్మగారు ఎంతో గారాభంగా పెంచిన కూతురికి ఎలాంటి మొగుడొస్తాడో అని ఎంతో ఆవేదన చెందుతున్నారట భానుప్రియ మన ఇంటి కోడలైతే ఆమె తల్లికి ఎంతో ఊరట కల్పించిన వారం అవుతాం కార్తీక్ మాటలు వింటుంటే నా చేతిలో ముద్ద జారిపడింది ఒక్కసారి శాఖకు గురయ్యాను నాలో ఏవో ప్రకంపనలు తల తిరిగినట్టయింది మనసు మెలిపెట్టినట్టయింది గుండె బరివెక్కింది ఉద్వేగం ఎక్కిళ్ళు ఒక్కసారిగా కార్తీక్ లేచి నా తలపై తట్టి మంచినీళ్ళ గ్లాసు నోటికి అందించాడు రెండు చుక్కలు తాగాను కంచంలోనే చేయి కడుక్కుని బెడ్రూంలోకి వెళ్ళి పడుకున్నాను వెనకనే వచ్చిన కార్తీకు ఏసీ ఆన్ చేశాడు శ్రీవారు కంగారు పడుతూ వచ్చి నా పక్కనే కూర్చున్నారు ఒక్క నిమిషం నన్ను ఒంటరిగా వదలండి ప్లీజ్ మీరు వెళ్ళి భోజనం చేయండి అన్నాను ఎక్కువగా ఆలోచించకు స్థిమితిపడు అంటూ శ్రీవారు కార్తికు బెడ్రూమ్ నుండి బయటకు వెళ్ళారు భగవంతుడు ఎంత నిర్దయుడు ఇద్దరిలో ఒకరిని పడగొట్టి మరొకరి జీవితాన్ని మోడు చేశాడు అంతలోనే మరో ఆలోచన నా వెన్నుని జలధరింపజేసింది విష్ణుదత్ నన్ను పెళ్లి చేసుకుని ఉంటే గుండె దడదడలాడింది నైరాస్యంతో వైరాగ్యపు అలజడి ఆటుపోట్లు జీవితం సుఖదుఖ మిళితం విధిలిఖితం ఎవ్వరూ తప్పించలేరు భవిష్యత్ దర్శనం అసాధ్యం కదా నేను ఉద్యోగం చేద్దామనుకున్నాను కుదరలేదు సుఖప్రియకి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కానీ తప్పలేదు ఒకప్పుడు తనని చూసి అసూయపడ్డాను ఇప్పుడు చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్న స్నేహితురాలి మీద జాలి కలుగుతోంది సుఖప్రియతో స్నేహబంధం తెంపుకోవాలనుకున్నాను కానీ మా మధ్య బంధం మరింత బలపడి బంధుత్వంగా మారుతోంది ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయో ఎవరూ ఊహించలేరు అన్నది నిజం అనుకుంటూ మనసును కుదుటిపరుచుకుని కళ్ళమట కారుతున్న నీటిని తుడుచుకుంటూ గబగబా లేచి హాల్లోకి వచ్చాను శ్రీవారు పిల్లలు మౌనంగా కూర్చుని ఉన్నారు అమ్మా నీకెలా ఉంది ఆందోళనగా అడిగాడు కార్తీక్ బాగానే ఉన్నానరా రేపు ఆదివారం మధ్యాహ్నం భానుప్రియ వాళ్ళ ఇంటికి వెళదాం అక్కడికే పంతులు గారిని రమ్మని మీ వివాహానికి ముహూర్తాలు పెట్టిద్దాం అంతేకాదు వివాహం అయ్యాక సుఖప్రియని కూడా మన ఇంటికి తీసుకొచ్చి అందరం కలిసి ఉందాం నా నిర్ణయం తెలియచేశాను మా మంచి అమ్మ అంటూ కార్తీక నాభుజం చుట్టూ చేతులు వేశాడు శ్రీవారి ముఖంలో ఆనంద తాండవం స్పష్టంగా కనిపిస్తోంది ఒక సగటు ఆడపిల్ల ఎలా ఆలోచిస్తుందో ఆ తర్వాత ఒక పరిణితి చెందిన అమ్మ ఎలా ఆలోచిస్తుందో చక్కగా చూపించారు స్నేహితురాలు విషయం కా కొంత అహం అడ్డుపడ్డ తర్వాత మళ్ళీ తన కొడుకు ప్రేమని అంగీకరిస్తూ ఆవిడ తీసుకున్న నిర్ణయం ఎంతో బాగుంది కదా ఈ కథ మీ అందరికీ కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో చక్కటి కథతో రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు మీ పద్మినికి సెలవా మరి